మనం ఇలా ఈజీగా బ్రేక్ చేసేస్తే బ్రేక్ అయిపోతుంది కదా సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినమాట చాలా పర్ఫెక్ట్ హలో హాయ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ కవిత ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో తమిళి చూడగానే మీకు అర్థమైపోయింది కదా సో హల్దీరామ్స్ దాల్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి దాల్ మనకి క్వాంటిటీ ఎంత ఏంటి అనేది పర్ఫెక్ట్గా అనేది ఏం లేదు మీ ఇష్టం ఎంతైనా నానపెట్టుకోండి నానపెట్టుకున్న తర్వాత ఇది మనము డ్రై చేసేసుకోవాలి బట్ నానబెట్టడం ఏంటంటే మీకు ఒకటి చెప్తాను మీకు టైం ఉంది అనుకుంటే కోల్డ్ వాటర్లో అంటే కూల్ వాటర్లో ఒక వన్ అవర్ నానబెట్టేసుకోండి సో మాకు టైం లేదు త్వరగా చేసేయాలి అన్నప్పుడు హాట్ వాటర్లో ఒక ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టేసినా సరిపోతుంది ఈజీగా నానిపోతాయి సో అది ఒక మీకు ఒక టిప్ అనమాట ఎందుకంటే కొందరికి టైం లేక అప్పటికప్పుడు చేసేసుకోవాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు హాట్ వాటర్లో నానపెట్టేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఈజీగా నానిపోతాయి సో టైం ఉంది మాకు ఏం ప్రాబ్లం లేదంటే మీరు ఒక వన్ అవర్ నానేసి ఇలా చేసేసుకోండి అండ్ మీరు ఒక కాటన్ క్లాత్ మీద బాగా దాన్ని డ్రై డ్రై చేసేసుకోవాలి ఎందుకంటే మనము ఇలా ఆయిల్లో వేసినప్పుడు వాటర్గా ఉంటే చిందుతుంది కదా సో ఆ ప్రాబ్లం లేకుండా మంచిగా మొత్తం డ్రై చేసేసుకోవాలి వెట్ అనేది అసలు ఉండకూడదు మూంగ్ ఇంకా ఒక టూ త్రీ మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని జస్ట్ అలా వేసాను అనమాట ఆయిల్లో ఫ్రై అవుతుందా లేదా అని జస్ట్ చెక్ చేశాను అండ్ ఇక్కడ మీకు టూ ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలాంటి ఒక గరిటెలో మన జల్లికంట ఉంటుంది కదా సో దాంట్లో ఇలా మీరు మూంగ్ దాల్ వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు ఏంటంటే మనకి తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మొత్తం ఆయిల్ అంతా అవ్వకుండా అండ్ ఆయిల్ అంతా వేస్ట్ అవ్వకుండా ఇది ఒక ప్రాసెస్ అనమాట సో తక్కువ క్వాంటిటీ మేము చాలా తక్కువ చేసేసుకుంటున్నాం అన్నప్పుడు ఈ ప్రాసెస్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా మొత్తం మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను ఒక మంచి అండ్ చెడు కూడా చెప్తాను సో ఇక్కడ నేను ఈ ఫస్ట్ ప్రాసెస్లో చేసినప్పుడు నాకు ఒక మిస్టేక్ అనిపించింది సో ఆ మిస్టేక్ ఏంటో కూడా మీకు చెప్తాను చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది అండ్ కలర్ చేంజ్ అవిన తర్వాత మనకి ఇది షేక్ చేస్తుంటే మంచి సౌండ్ వస్తుంది అనమాట సో అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు సో ఆయిల్ మొత్తం మనకి వేడెక్కిన తర్వాత మీరు ఫ్లేమ్ని మొత్తం సిమ్లోకి మార్చేసి అప్పుడు ఈ దాల్ని ఫ్రై చేసుకోండి సో కొంచెం మూంగ్ దాల్ హీట్ ఎక్కిన తర్వాత మీరు మీడియంకి టర్న్ చేయండి బట్ హైకి మాత్రం అస్సలు తిప్పొద్దు సో ఎందుకంటే దాల్ త్వరగా మాడిపోతుంది అండ్ మనకి టేస్ట్ అనేది బాగోదనమాట మీరు లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకోవాలి అండ్ ఇది ఖచ్చితంగా పిల్లలకి పిల్లలకి ఏంటండి మనం కూడా ఈజీగా టైంపాస్కి తినేస్తాం కదా సో చాలా బాగుంటుంది బయట షాప్స్లో దొరికే హల్దీరామ్స్ మూంగ్ దాల్ కన్నా ఇంట్లో మన చేతులతో మనమే చేసేసుకుంటున్నాం అది హైజెనిక్గా సో మనం చేసుకున్నామంటే అది ఎంతైనా క్వాలిటీ ఫుడ్డే కదా సో బయట వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో ఆ ప్యాకెట్స్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టోర్ పెడతారో కూడా తెలీదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అండ్ లేదంటే చేసేసుకొని ఒక డబ్బాలో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు సో పర్ఫెక్ట్ కదా సో మనం ఇలా షేక్ చేసినప్పుడు మనకి ఒక సౌండ్ వస్తుందనమాట సో మీకు సౌండ్ వినిపిస్తుందా సో అలా సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే అది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో తర్వాత మీరు ఖచ్చితంగా కాటన్ క్లాత్ మీద అయినా సరే లేదా టిష్యూ పేపర్ మీద ఖచ్చితంగా ఇవి వేసేదేయండి ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఖచ్చితంగా పోతుంది ఒకవేళ ఆయిల్ అలాగే ఉన్నా కూడా మనకి స్టోర్ చేసుకున్నప్పుడు త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది సో ఇక్కడ వచ్చేసి సెకండ్ ప్రాసెస్ సో ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మీరు ఈ ప్రాసెస్ని రిపీట్ చేయండి ఎందుకంటే ఒకటేసారి అన్నీ ఫ్రై అయిపోతాయి మనకి ఎక్కువ రిస్క్ కూడా ఉండదు అనమాట సో నేను అన్నీ మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని మొత్తం అన్నీ ఇలా వేసేసి ఫ్రై చేసేసుకున్నాను సో మీరు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి ఒక్కొక్కసారి ఆయిల్ బయటికి కూడా పొంగేస్తుంది అనమాట సో అక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మొత్తం ఒకటేసారి వడగట్టేసుకోవాలి సో ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది మనకి మూంగ్ దాల్ మొత్తం పైన ఉంటుంది అనమాట సో ఒకటే ప్రాసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫటాఫట్ ఇది అయిపోతుంది ఈ సెకండ్ ప్రాసెస్ అండ్ సెకండ్ ప్రాసెస్ చాలామందికి ఈజీ కూడా అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇలా చేసినప్పుడు ఒక సౌండ్ ఏంటంటే మూంగదాల్ క పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సౌండ్ వస్తుంది కదా మీకు సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ ఇలా అయిపోయిన తర్వాత ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా సో ఇలా టిష్యూ పేపర్తో అనేస్తే మనకి ఎక్సస్యిస్ ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా పోతుందన్నమాట సో ఇలా మొత్తం మనము వైప్ అవుట్ చేసుకోవాలి అండ్ ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హల్దీరామ్స్ వాళ్ళ మూంగ్ దాల్ ఏంటంటే జస్ట్ కారం లేకుండా జస్ట్ సాల్టీగా ఉంటుంది సో జస్ట్ సాల్ట్ వేసేసి మీరు పిల్లలకి ఇచ్చేయచ్చు సో టైంపాస్గా తినేస్తారు చాలా బాగుంటుంది సో పెద్దవాళ్ళు తినాలి అనుకున్నప్పుడు కొంచెం స్పైసీగా కూడా కావాలన్నప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్ అండ్ సాల్టీగా చాలా బాగుంది నిజంగా ఇది బయట షాప్లో తెచ్చిన హల్దీరామ్స్ మూంగ్ దాల్ లాగానే ఉంది మీరు నమ్మరు మీరు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది నేను ఫస్ట్ మెథడ్ చే చేస్తున్నప్పుడు ఒక మిస్టేక్ అని చెప్పాను కదండి సో అది ఏంటి అనుకుంటున్నారా సో మనము దాల్ ఫస్ట్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫ్లాట్గా ఉండే కడాయి కాకుండా కొంచెం లోతుగా ఉండే కడాయి తీసుకొని మనం చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బట్ నేను ఫ్లాట్గా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది డీప్గా వెళ్లకుండా కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో మీకు అలా ఇబ్బంది లేకుండా యూస్ఫుల్ అవుతుందని సో ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్